కామారెడ్డి చాకలి ఎస్సీ సాధన సమితి నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు కొత్తకొండ శ్రీలక్ష్మి వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ రాజయ్య, యూత్ అధ్యక్షులుగా మహేష్ ఎన్నుకున్నారు. ఇంకా సమితి బలోపేతానికి కార్యాచరణ ప్రకటిస్తామని శ్రీలక్ష్మి తెలిపారు. అదే విధంగా నందు అదే విధంగా ఈ జిల్లా నుంచి రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శిగా మాచర్ల శ్రీకాంతను ఈ జిల్లా నుంచి ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా ఈ జిల్లాలో ఇంకా కూడా మా జిల్లా అధ్యక్షుడి ద్వారా జిల్లాలో ఇంకా కూడా భర్తీ చేయాల్సినటువంటి మరి పోస్టులు ఉన్నాయి. జిల్లా పోస్టులు మరి ఇక్కడ మహిళా విభాగం పోస్టులు మరి పట్టణ విభాగం పోస్టులు జిల్లాలో పూర్తి స్థాయిలో మరి రేపు ఎల్లుండిలో పూర్తి స్థాయిలో జిల్లా కమిటీ నిర్మాణం చేపట్టబడుతుంది. అందుకు ఇప్పుడు నా చేత నియామకమైనటువంటి మొత్తం జిల్లా మరి యూత్ మహిళా పట్టణ రాష్ట్ర విభాగాలందరికీ కూడా ఉద్యమ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలు ఆది మందిని తయారు చేసి ఎస్సీ రిజర్వేషన్ సాధనకై గడువు తీరుస్తారని చెప్పి ఆశిస్తూ ఆ విధంగా ఈ ప్రయాణం ఉండాలని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బీజేపీ చేత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించగలిగాం. నా జాతి కోసం ఉద్యమిస్తాము, ప్రాణాలు తెగింపు చేసి ప్రాణ త్యాగాలకైనా ముందుంటామని అమ్మ తప్పకుండా నువ్వు పెట్టిన బాధ్యతను మేము నిర్వర్తిస్తాము. కామారెడ్డి జిల్లాలో ఇంత ఉత్సాహంగా బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ, రాజంపేట ఈ రకంగా గాంధారి అనేకమైన సీనియర్ నాయకులు కూడా వచ్చి మీకు మద్దతు తెలిపినారు, సంతోషకరము. ఆ మద్దతునే మేము బలంగా స్వీకరించి ఆ బలంతోటే ఈ ఉద్యమ పోరాటం చేస్తామని నా చాకలి వారికి ఎక్కడ అన్యాయం జరిగినా ఏ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి నా కర్తవ్యాన్ని నెరవేర్చాలని తెలియజేస్తూ జై ఆయిలమ్మ.